సికింద్రాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయంలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. వచ్చే నెలలో ఆషాఢ బోనాలు జరగనున్నాయి. ఈ టైంలో రెండు వర్గాలు వేర్వేరుగా ఉత్సవాల నిర్వహణపై ప్రకటనలు చేశాయి. ఆలయ కమిటీ చైర్మన్ సీరా రాజ్ కుమార్ నేతృత్వంలో బోనాల పండుగ ఏర్పాట్లపై రివ్యూ చేశారు. తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి పండుగ వివరాలను తెలిపారు. భాగ్యనగరంలో పాటు ఢిల్లీలోనూ పండుగ నిర్వహిస్తామని చెప్పారు. ఢిల్లీ తెలంగాణ భవన్ నుంచి ఇండియా గేట్ వరకు బోనాలు వైభవంగా చేస్తామని ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్న ప్రస్తుత ఆలయ కమిటీ చైర్మన్ సీరా రాజ్ కుమార్ కు పోటీగా మరో కమిటీ ఏర్పాటైంది. చెన్నబోయిన శివకుమార్ యాదవ్ చైర్మన్ గా రెండు రోజుల క్రితం ఇంకో కమిటీని ప్రకటించుకున్నారు. గతంలో కమిటీలో అక్రమాలకు పాల్పడిన వారిని సభ్యులుగా తొలగించి కొత్త వ్యక్తులతో కమిటీని ఎన్నుకున్నామని చెప్పారు. అమ్మవారి బోనాలు ఘనంగా నిర్వహించడంతో పాటు వచ్చే శ్రావణ మాసంలో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ లో బోనాల జాతర నిర్వహిస్తామని ప్రకటించింది శివకుమార్ యాదవ్ వర్గం. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా బోనాల జాతర చేస్తామని తెలిపారు. 114వ ఆషాఢ బోనాల ఉత్సవానికి శ్రీకారం చుడుతూ ఢిల్లీలో జూలై 3వ తారీఖు రోజు నుంచి బయలుదేరి 5వ తారీఖు గడాలు ఎదుర్కోవడము, 6వ తారీఖు బోనాలు, ఆ ఉత్సవాలకై మన సుప్రీంకోర్టు జడ్జి గారిని ఆహ్వానిస్తున్నాం. అలాగే ఉపరాష్ట్రపతి గారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది. జూలై 15న ధ్వజారోహణము కలశస్థాపనతో పూజలు ఆరంభమవుతాయి. దానికి పోలీస్ కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఇనాగ్రేట్ చేస్తారు. ఆ తర్వాత డే బై డే పూజలు, 23rd రోజు బలిహరణ నైట్ మిడ్ నైట్, 24th రోజు బోనాలు, 25th రోజు పోతరాజు రంగం అమ్మవారి ఊరేగింపుతో ముగుస్తుంది. ఎవరైతే నీట్ పర్సన్స్ ఉన్నారో బిల్కులు తీసుకుంటామన్నా కాంట్రవర్సీ పర్సన్స్ వచ్చి మళ్ళీ లేని కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తే మీకు అందరికి తెలిసిన విషయమే. కొత్త కొత్త క్యాండిడేట్లు బయట వాళ్ళందరూ కూడా వచ్చేసి ఒక కులం కార్డు పట్టుకొని మేమంటానంటే అది అయ్యే పని కాదు. లాల్ దర్వాజా మాంకాళి దేవాలయం యొక్క గత సంవత్సరం జరిగినటువంటి అమ్మవారి కైంకర్యాలకు విరుద్ధంగా పనిచేసినటువంటి కొద్ది మందిని వదిలేసి గౌరవ సలహాదారులు అందరు కలిసేసి కొత్త కమిటీని ఏర్పాటు చేసి 2022-23వ సంవత్సరానికి అమ్మవారి దగ్గర జరగాల్సిన అనాదిగా వస్తున్న కార్యక్రమాలని మంచిగా జరిపించేందుకు శివకుమార్ యాదవ్ గారిని, సురేందర్ ముదిరాజ్ గారిని ఇద్దరిని చైర్మన్, వర్కింగ్ చైర్మన్గా ప్రకటించడం జరిగింది. శ్రీ లాల్ దర్వాజా మాంకాళి దేవాలయం నూతన కార్యవర్గ కమిటీకి చైర్మన్గా శ్రీ శివకుమార్ యాదవ్ గారు, వర్కింగ్ చైర్మన్గా నేను పోసాని సురేందర్ కుమార్ గారిని బస్తీ పెద్దలు సలహాదారులు ఎన్నుకోవడం జరిగింది. ఈసారి జరిగే ఆషాఢ మాస బోనాల జాతరను ఘనంగా జరిపించడానికి మేము తగినంత ప్రయత్నం చేస్తామని ఢిల్లీలో 5వ తారీఖు 6వ తారీఖున జరిగే బోనాల ఉత్సవాలకు అంగరంగ వైభవంగా తగిన ఏర్పాట్లు గవర్నమెంట్ తరఫున రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. రెండు వర్గాల ప్రకటనలతో భక్తుల్లో అయోమయం నెలకొంది. ఆలయంలో రెండు కమిటీలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పంతాలు పాలిటిక్స్ తో ఆలయ ప్రతిష్టను దిగజార్చొద్దని అంటున్నారు భక్తులు.